మన గతంలో కూడా మాట్లాడుకున్నాం తిరుపతి ఎన్నికల గురించి. నామినేషన్ల పర్వం పూర్తయిన తర్వాత అభ్యర్థులు మొత్తం బరిలోకి దిగిన తర్వాత ప్రధానంగా బీజేపీ కూడా తన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బీజేపీ వైపు నుంచి చూసుకుంటే ఫస్ట్ ఎటువంటి మార్పు వచ్చింది మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే భారతీయ జనతా పార్టీ దుబ్బాక హైదరాబాద్లో గెలవడం, వాళ్ళు ఎక్కడైనా మేము గెలిచిపోతున్నామని మాట్లాడడం, మీడియాలో వాటికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బీజేపీ అని చర్చలోకి వస్తూ ఉంది. వాస్తవానికి ఏ ఎన్నికలు పరిశీలించినా కూడా పోటీలలోని పార్టీ ప్రధాన చర్చనీయాంశం కావడం అనేది ఒక విపరీత పోకడలు. నిజానికి తిరుపతి లోక్సభ ఎన్నికల్లో కీలక అంశాలు చర్చలోకి రావాల్సిన నేపథ్యంలో గెలిచే అవకాశం కాదు కదా, ప్రధాన పోటీదారుడు కూడా కాదు బీజేపీ. బీజేపీ కన్నా ముందు తెలుగుదేశంకి 2 లక్షలు 5 లక్షలు వచ్చాయి, వైసీపీకి 7 లక్షలు వస్తే వాళ్ళకి ఏమీ సంబంధం లేకుండా బీజేపీకి కాంగ్రెస్కి నోటాకి బీఎస్పీకి వచ్చాయి. దీంట్లో తెలియని సత్యం ఏంటంటే నోటా కన్నా బీఎస్పీ కన్నా కాంగ్రెస్ కన్నా తక్కువ వచ్చింది బీజేపీకి. కానీ ఒకప్పుడు బీజేపీ వేరు, ఇప్పుడు బీజేపీ వేరు, ఇప్పుడు జనసేనతో కలిసిన బీజేపీ. ఇప్పుడు 2019 తర్వాత బీజేపీని మనం మాట్లాడుతున్నాం. మనం పాతకాలంలో బీజేపీ కూడా కాదు, 2019లో వచ్చిన ఓట్లే నేను చెప్తున్నాను. ఇప్పుడు బీఎస్పీ జనసేన కలవడం ద్వారా అదనపు సమస్య అదనపు ప్లస్ అనేది మనం చర్చనీయాంశం కావచ్చు. కానీ ఈ రోజుకి ఈరోజు బీజేపీ పోటీలో లేకపోయినా బీజేపీ ప్రకటనల కారణం ఒక అంశం అయితే, రెండో అంశం తిరుపతిలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు కావడం, అదేవిధంగా విభజన చట్టాన్ని అమలుకు సంబంధించిన విషయాల్లో ఈ రెండు కోయిన్సిడెంట్ వల్ల చర్చలు మీడియాలో వస్తాం తప్ప ప్రజల్లో బీజేపీ అనేది ఒక చర్చనీయాంశమే కాదు. కానీ అది చర్చనీయాంశం కావడం వల్ల సమస్యలు పక్క ద్వారా పెట్టే పరిస్థితి కనిపిస్తాం. అంటే గెలుపు అనేది పక్కన పెడితే ఓట్ల చీలిక అనేదాన్ని మనం ప్రస్తావించుకుంటే అభ్యర్థి విషయంలో కానివ్వండి, ఆమె రత్నప్రభ గారు మాజీ ఐఏఎస్ క్యాడర్, అదే సమయంలో సామాజిక వర్గ పరంగా కూడా వీళ్ళందరూ దళిత సామాజిక వర్గంలోని ఒక సామాజిక వర్గాన్ని తీసుకొస్తే, అంటే బాల సామాజిక వర్గాన్ని, వాళ్ళు మాత్రం డిఫరెంట్గా మాదిరి సామాజిక వర్గానికి చెందిన మా వ్యక్తిని పెట్టడం అభ్యర్థిగా, ఆ పోలరైజేషన్స్ ఏమన్నా చీలిక తెచ్చి పెడతాయా? అది ఏ పార్టీ ఓట్లను చీల్చే అవకాశం ఉంటుంది? అంటే జనసేన బీజేపీ పొత్తు వల్ల రెండు అంశాలు అడ్వాంటేజ్గా ఉంటాయని బీజేపీ ఆశిస్తూ ఉంది. ఒకటి, మీరు అన్నట్టు మాల మాదిగానే ఈక్వేషన్స్ ఉన్న నేపథ్యంలో చింతామోహన్ గారు కానీ గురుమూర్తి గారు కావచ్చు, పనబాక లక్ష్మి గారు, ముగ్గురు కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. ఈమె ఒకటే మాదిగ సామాజిక వర్గం కాబట్టి ఒకటైతే, ఏబీసీడీల మూమెంట్లో మాల కమ్యూనిటీ ఎక్కువ కూడా కాంగ్రెస్ వైపు నిలబడింది. ఎందుకు అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఏబీసీడీలకి కృష్ణమాదిగిని ప్రోత్సహించారని, ఏబీసీడీలకు అనుకూలంగా ఉంది అంటే కొంత మాదిక సామాజిక వర్గంలో తెలుగుదేశానికి కొంత అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మాలలకి మాదికల మధ్య ఈ చిన్న వ్యత్యాసం అనేది రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఆ రకంగా మాకు మాదిక ఓట్లు కలిసి వస్తాయనేది బీజేపీకి అదనపు అడ్వాంటేజ్ అనుకుంటా. 2 లక్షల ఓటింగ్ ఉంది అని క్యాలిక్యులేట్ చేసుకుంటారు వాళ్ళది. ఒకటి జనసేన ఓట్లు కలుస్తాయి కాబట్టి మా ఓట్లతో పాటు ఆ రెండు అదనపు అడ్వాంటేజ్గా ఉంటాయనేది బీజేపీ ఆశిస్తూ ఉంది. అయితే అది జరిగితే, కానీ మీరు అడిగిన రెండో ప్రశ్న ఎవరిని డిస్టర్బెన్స్ చేస్తుందని, రెండు జరిగితే పవన్ కళ్యాణ్ గారి ఓట్లు మాదిక కమ్యూనిటీ ఓట్లు కానీ వాళ్ళు అనుకున్నట్టు లక్ష్యం సాధిస్తే తెలుగుదేశం పార్టీకి భారీ నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాయలసీమ నెల్లూరు ప్రాంతంలో బలిజ కమ్యూనిటీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎప్పుడు పోలరైజ్ అవుతూ ఉంటుంది, కోస్టల్ ఏరియాకి భిన్నంగా. ఇక్కడ వైసీపీకి వ్యతిరేకంగా పోలరైజ్ అవుతూ ఉంది. ఈ మీరు ఎక్కడన్నా చూడండి, జనసేనకు వచ్చిన ఓట్లు కూడా అక్కడే ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్టేట్మెంట్లు కూడా పెరోసస్గా వైసీపీకి వ్యతిరేకంగా ఉంటున్నాయి. కాబట్టి సహజంగా ఈ కమ్యూనిటీ ఓట్లు, జనసేన ఓట్లు వైసీపీకి వ్యతిరేకమైన దాదాపు ఎక్కడన్నా బలిజ తిరుపతి ఒకటే కనిపిస్తుంది. రాయలసీమ నెల్లూరు జిల్లాల్లో ఆ తేడా ఉంది. బలిజ కమ్యూనిటీ చెప్పుకోదగ్గట్టుగా వైసీపీకి వ్యతిరేకంగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండింది చాలా ప్రీవియస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా. ఆ రీత్యా ఆ ఓట్లన్నీ జనసేనకు ఉంటుంది అనుకుంటే ఆ ఓట్లని అన్ని వీడికి పడ్డాయనుకోండి, ఏ మేరకంటే తెలుగుదేశం పార్టీకి లాసే కదా తిరుపతిలో. అదొక సమస్య ఉంటుంది తిరుపతి లోక్సభలో. రెండో అంశం మాదిక కమ్యూనిటీ కూడా, మాల కమ్యూనిటీ ఎక్కువ కూడా కాంగ్రెస్కి అప్పుడు వేసేట్టుగా ఉంటే తెలుగుదేశానికి ఈ సెక్షన్ ఓట్లు వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సెక్షన్ అంతకని బీజేపీ పడ్డాయనుకోండి, అది ఆటోమేటిక్గా తెలుగుదేశానికి కొంచెం మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. అంటే బీజేపీ తన పర్ఫార్మెన్స్ ఏదైతే బహిరంగ చెప్తా ఉందో మాకు అదనపు అడ్వాంటేజ్ అని, అవి పోలరైజ్ అయితే ఖచ్చితంగా తెలుగుదేశానికి కొంత నష్టం ఉంటుంది, అది వైసీపీకి పరోక్షంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. కానీ బీజేపీ జనసేన కూటమి టార్గెట్ చాలా క్లియర్గా వైసీపీ, అది వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నమాట. కానీ మీరు చెప్పేది టీడీపీ ఓట్లు మాత్రమే చేల్చదని, అంటే వైసీపీకి వచ్చిన నష్టం ఏమి లేదా ఈ సామాజిక సమీకరణాలు ద్వారా వీళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల? అంటే ఇప్పుడు ఒకటి, రాష్ట్రంలో రెండు బలమైన పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం అండ్ వైసీపీ. భారతీయ జనతా పార్టీ కాదు, ఏ ప్రత్యామ్నాయమన్నా మూడో ఫోర్స్గా రావాలంటే ఈ రెండు పార్టీలు ఏదో ఒకటి వీక్ కావాలి.
అది కామన్ సూత్రం. ఎందుకంటే రెండు ప్రధాన పార్టీలు వీటి వీక్ కాకుండా మూడో శక్తికి స్కోప్ ఉండదు. ఇప్పుడు బీజేపీ ఈ రెండు పార్టీలు ఏదో ఒకటి డిస్టర్బ్ కాకుండా అటు వైసీపీ కానీ తెలుగుదేశం కానీ వీళ్ళు ఎంటర్ కావడం అనేది సాధ్యం కాదు. ఎంటర్ కావడం అనేది సాధ్యం కానప్పుడు బీజేపీ ఏం కోరుకుంటుంది? ఈ రెండిట్లు ఏదో ఒకటి పోవాలని కోరుకుంటుంది. వైసీపీ ఇప్పుడు సాధ్యమా? ఎందుకంటే పవర్లో ఉంది, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నాయి. రెండోది వైసీపీకి వెనకాలన్న ఓటర్లు ఏవి కూడా సహజసిద్ధంగా బీజేపీ వైపు వెళ్ళరు. దళితులు కావచ్చు, మైనారిటీ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, రెడ్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా బీజేపీకి టచ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తాయి. ఆ రీత్యా చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉన్నంతకాలం బీజేపీకి ఛాన్స్ లేదు. కాబట్టి అంతరంగంగా తెలుగుదేశం పార్టీ పతనం కావాలని కోరుకునే అవకాశాలు ఉంటాయి. మీరు ఎన్నికలు స్టార్ట్ అయిన వెంటనే పార్లమెంట్లో ప్రశ్న ఏమని అడిగారు? తెలుగుదేశం వాళ్ళు ప్రత్యేక హోదా గురించి అడిగారు. దాన్ని బట్టి మన అర్థమైన టార్గెట్ ఎవరు తెలుగుదేశానికి? పోటీలో ఉండకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మెచ్చుకుంటున్నారు మీరు. తెలుగుదేశంలో ఎక్కడ పవన్ కళ్యాణ్? బీజేపీని విమర్శిస్తున్నారు కానీ లైట్గా పవన్ కళ్యాణ్ గారిని ఏమనట్లా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఓట్లు బీజేపీ పడకుండా తనకు పడతాయని వాళ్ళ విశ్వాసం. ఆ టార్గెట్ తెలుగుదేశం పార్టీలో ఒక స్థాయిలోనే ఉందా, అధిష్టానం వరకు అది ఉందంటారు? అందరికీ ఉంది, కనపడకపోవచ్చు. చంద్రబాబు గారి స్థాయిలో ఉందా? ఖచ్చితంగా అధిష్టానం వర్గానికి అది ఉంటుంది. కింద వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. పైన వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది, కామన్ సెన్స్ అంటాను నేను. కానీ మరోపక్క కలిసే ప్రయత్నాలు, ఛాన్స్ ఇస్తే మళ్ళీ పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు. పొత్తు పెట్టుకోవడం రెండు ఉంటాయి కదా. పొత్తు పెట్టుకు కౌగులించుకొని ధృతరాష్ట్ర కౌగులు అంటారు రాజకీయాల్లో. కౌగులించుకోవడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రేమించడం కాదు, వాడిని ఫినిష్ చేస్తారు. మీరు ఎప్పుడు కూడా రాజకీయాల్లో మిత్రపక్షాల మధ్య గొడవ ఉంటుంది, శత్రుపత్నితో సమస్యల మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకున్నారంటే తదుపరి ఎన్నికల్లో ఆ మిత్రపక్షం ఉండకూడదని ఇంకో మిత్రపక్షం కోరుకుంటుంది. అది రాజకీయాల్లో సహజం, అదే ధృతరాష్ట్ర కౌగులు అంటాం. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న కాలం అంతా బీజేపీ నష్టపోయింది. కాబట్టి మిత్రపక్షాలు పొత్తు పెట్టుకోవడం ఎన్నికల్లో గెలడం వరకే పాజిటివ్, ఆఫ్టర్ ఎన్నికలు గెలిచిన తర్వాత ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకునే రాజకీయాలు చేస్తుంటారు. కాబట్టి అది బహిరంగ చెప్పరు కానీ అది అంతర్గతంగా ఉన్న విషయం. కాబట్టి బీజేపీ పెదగకూడదని తెలుగుదేశం కోరుకుంటుంది. తెలుగుదేశం పార్టీ డిస్టర్బ్ అయితే కానీ నేను ఆ ప్లేస్లో ఆక్రమించుకోలేనని బీజేపీ ఆశిస్తే ఈ రాజకీయాల్లో సహజం, దీన్ని నేను తప్పపడాల్సిన అవసరం లేదు. అంటే సీటు ఆశించిన జనసేనని కాదని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపి, ఓకే ఉమ్మడిగా దింపిన, పవన్ కళ్యాణ్ గారి అనుమతితో దింపిన బీజేపీ అభ్యర్థిని ఇప్పుడు బరిలోకి పెట్టారు. నోటా కన్నా తక్కువ, దాదాపు ఆరో స్థానం అనుకుంటా, గతంలో ఆరో స్థానంలో భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు స్థానం కోసం పోటీ పడుతుందా, గెలుపు కోసం పోటీ పడే అవకాశం ఉందా? అంటే బీజేపీ ప్రధానంగా వీలైనంత ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం వాళ్ళ లక్ష్యంగా మనకు కనిపిస్తుంది. వీలైనంత తెలుగుదేశం పార్టీకి తర్వాత దరిదాపుల్లో ఇది ఉంది అనే ఫీలింగ్ వచ్చినా బీజేపీ సక్సెస్ అయినట్టే. గెలవాల్సిన అవసరం, వాళ్ళు గెలుస్తామని చెప్తారు కానీ ఎందుకంటే తెలుగుదేశానికి మాకు తేడా లేదనే వాతావరణం వచ్చేసిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికల నాటికి మోరల్గా దెబ్బతింటుంది తెలుగుదేశం. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు దెబ్బతిన్నాయి, చంద్రబాబు గారికి వయసు మీరడం, లోకేష్ గారు సక్సెస్ వాళ్ళు అనుకున్నట్టు కాలేకపోవడం వల్ల తెలుగుదేశం కానీ కొంత ఇంకోసారి దెబ్బతినిందంటే అది పడిపోయి ఆ స్థానంలో మేము వచ్చేవచ్చు అనే ఆశ బీజేపీకి ఉంటుంది. అది రావాలంటే తిరుపతి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి తెలుగుదేశానికి పెద్ద తేడా లేదు, దరిదాపుల్లో ఉన్నారని ఓటింగ్ ప్యాటర్న్లు కనబడితే అది బీజేపీకి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది, తెలుగుదేశానికి పెద్ద డిసడ్వాంటేజ్ అవుతుంది రాబోయే కాలంలో. ఆ రీత్యా బీజేపీ ఎక్కువ ఓట్లు పొందేదానికోసం ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకు. అంటే ఇప్పటికే దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో తిరుపతి ఎన్నిక మీద బీజేపీ అగ్రనేతలు అయితే దృష్టి పెట్టలేకపోతున్నారు. మొన్న అమిత్ షా గారు మీటింగ్ క్యాన్సిల్ చేసుకోవడం ఇవన్నీ. కానీ ఇదే టైంలో జనసేన, అంటే ఇప్పుడు ఆల్రెడీ నైతిక మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కనుక బరిలోకి దిగితే ఒక్కసారిగా పోలరైజేషన్లో చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది అని బీజేపీ ఆశపడుతుంది. అందుకే రత్నప్రభ గారు సైతం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి వస్తారు, 200% నాకు మద్దతు ఇస్తారని ఆవిడే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అటువంటిది ఏమన్నా జరిగితే ఒక్కసారిగా ఈ లెక్కలు మారుతాయా, అంచనాలు చేంజ్ అయ్యి స్థానం మారుతుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అమ్మాయిల ముద్దుల ప్రియుడిగా మారిపోయాడు. అంటే తెలుగుదేశం పార్టీ ప్రేమిస్తామని పవన్ కళ్యాణ్ని బీజేపీ వాళ్ళు ప్రేమిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సమస్య ఏంటంటే ఇప్పుడు వాళ్ళు హాస్యాస్పదం అంటే 24 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అంటున్నారు. ఎందుకు అంతగా ప్రేయర్ చేస్తున్నారంటే, ఎందుకు ఆ బిస్కెట్ వేశారు? అసలు బిస్కెట్ కూడా కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులని ఆకట్టుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, మీకు ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ జనసేన ఓట్లు ఏ పార్టీకి ట్రాన్స్ఫర్ అంత ఈజీ కావట్లా. మీరు గత ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో 12,000 ఓట్లు జనసేనకు పడ్డాయి చంద్రబాబు కృష్ణమూర్తి గారికి. ఆ పార్టీ బలపరిచినటువంటి బీఎస్పీకి 3,000 చిల్లర ఓట్లు పడ్డాయి. అంటే జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ కాల మాయావతి గారికి దేశంలో ఎక్కడ పోటీ చేసినా 2,000 ఓట్లు స్టాండర్డ్గా ప్రతి నియోజకవర్గంలో పడుతున్నాయి. ఇది అనుకున్నటువంటి స్టాండర్డ్ వాళ్ళు తెచ్చుకున్నారు. ఈయన ఓట్లు ఏమి ట్రాన్స్ఫర్ కాల పై పెంచి పవన్ కళ్యాణ్ గారు ఆమెను తిరుపతిలోనే కాళ్ళు మొక్కి, అంటే అభిమానంతో ఆమెను గౌరవించే పేరుతో, మమతా బ్యాన్ అనే పేరుతో ఆమెను కాళ్ళు మొక్కి ఆమెను ఆశీర్వాదాలు తీసుకుని మద్దతు, అంటే అంత గౌరవంగా మద్దతు ఇచ్చినప్పుడే జన సైనికులు ఆమెకు ఓట్లు అయినప్పుడు తెలంగాణలో ఏం ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు?
నన్ను అవమానిస్తున్నారు కాబట్టి ఆ పార్టీకి ఓటేయొద్దండి టీఆర్ఎస్ కోటేయమన్నారు. అది ఆంధ్రప్రదేశ్లో పనిచేయదా? పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్లో అవమానించిన బీజేపీని ఆంధ్రప్రదేశ్లో హక్కును చేర్చుకుంటారా? కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి అంశాలు ముందుకు వస్తాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు హర్ట్ అయి ఉన్నారు, ఆయన హర్ట్ కాకపోయినా ఆయన అభిమానించే వాళ్ళు హర్ట్ అయినారు, ఓటు వేయాల్సింది వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ని ప్రీతంగా మనం ప్రే చేస్తే ఓ మళ్ళీ రిలీజ్ అయినారేమో పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమన్నా కాడుకరిస్తారని బీజేపీ ఆశిస్తూ ఉంది. కాబట్టి బీజేపీ ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రేమించడంలో ఆ గ్యాప్ ఉంది. కాబట్టి ఈ ఇంకొక సిగ్నల్స్ ఏమిస్తున్నాయి, ఆయన అభిమానంతో మద్దతు ఇస్తేనే బీఎస్పీకి ఓటేయని జన సైనికులు బీజేపీకి వేసేస్తారా ఇంత తారతమ్యాలు ఉన్నప్పుడు? కాబట్టి మా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే ఏమన్నా కనుగరిస్తారేమో అన్న ఒక ఆశ బీజేపీకి ఉన్నది. అది ఓటు బ్యాంక్ డీటెయిల్ తెలుస్తుంది మరి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.